మిత్రులారా అనేక అనేక ఛానల్ కు స్వాగతం శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాత అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని భక్తి తొమ్మిది విధాలు మిత్రులారా ఈ రోజు ఈ నవేద భక్తుల్లోని కీర్తనం గురించి చెప్పుకుందాం భక్తి అంటే భగవంతుని ఎందు మనకు గల ప్రగాఢమైన అనురాగమే భక్తి పరమాత్మని సేవించడం కోసం సేవించి తరించడం కోసం మానవులు ప్రయత్నించే విధానం భక్తి మార్గం భక్తులు చాలా రకాలుగా భగవంతుని సేవించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అందులో పైన చెప్పుకున్న నవేద భక్తులు ముఖ్యమైనవి ఈ తొమ్మిది భక్తుల్లో ఏ విధమైన భక్తిని ఆశ్రించినా మానవుడికి శ్రేయస్సు కలుగుతుంది మోక్షం లభిస్తుందంటారు శ్రవణం వలన పరీక్షిత్ మహారాజు సంకీర్తనం వలన సుఖమహర్షి భగవన్ నామస్మరణం చేసే ప్రహ్లాదుడు శ్రీహరి పాదసేవనం చేసిన లక్ష్మీదేవి అర్చించి పూజించే పృథు చక్రవర్తి వందనం చేసే అక్రూరుడు భగవంతునికి దాసుడై దాస్యం చేసి హనుమంతుడు స్నేహం ప్రేమ సఖ్యత వలన అర్జునుడు కుచేళ్లు ఆత్మ నివేదన వలన బలి చక్రవర్తి భగవంతుని దివ్యానుగ్రహాన్ని పొందినవారుగా చెప్పబడ్డారు మిత్రులారా ఈ కలియుగంలో మానవులు శారీరకంగా మానసికంగా దుర్బరులు యజ్ఞ యాగాది కర్మకాండల్ని ఆచరించగల దక్షత శక్తి లేనివారు కాలధర్మాన్ని బట్టి నిరంతర నిర్నిద్ర మనస్కులు పరస్పర విశ్వాసం లోపించింది బుద్ధి బలంతో ప్రపంచాన్ని క్షణంలో నాశనం చేయగల మారణాస్త్రాలు కనిపెట్టుకుంటూ ఆత్మశాంతి లేక ఇంద్రియ సుఖాల ఆలయలై స్వార్థ చింతనతో భగవంతుడి వరప్రసాదమైన జీవితాన్ని అశాంతి పాలు చేసుకుంటూ ఉంటారు ఆత్మశాంతి లేక అలమటిస్తున్నారు ప్రపంచాన్ని చుట్టుముట్టి శర్వనాశనం దిశగా వక్రమార్గా పయనిస్తున్న స్థితిలో మానవుడు ఎలా శాంతిగా బతకలడంటే భాగవత జీవుడి అయినప్పుడే సంకీర్తన పరాయణుడైతేనే ప్రకృతి తనకు ప్రసాదించిన సహజ సంపత్తో సుఖమైన ప్రశాంతమైన జీవనాన్ని కలిగే అవకాశం ఉందని పెద్దలు చెప్తారు భౌతిక విషయాల ఎందు వ్యక్తులు ఎందు ఆసక్తి లేని వారికి భక్తి భగవద్భక్తి కలుగుతుందన్న మాట కొంతవరకు నిజమే కావచ్చు కానీ భక్తికి అది మాత్రమే సరిపోదు వివేక వైరాగ్యాలు ఉండాలి భగవంతుని సదా స్మరించుకోవాలన్న ప్రీతి ఉండాలి లౌకిక వ్యవహారాల్లో మునిగి ఉండి కూడా భగవంతునే భక్తిని పెంచుకోవాలంటే ఏం చేయాలి నారద భక్తి సూత్రాల్లో చెప్తారు లోకైపి భగవద్గుణ శ్రవణ కీర్తనాత్ భగవంతుని గుణగానం చేయమంటారు భగవంతుని గుణగానం చేయడం శ్రవణం చేయడం వల్ల భక్తిని పెంచుకోవచ్చు భగవంతుని నామగుణాలను గుణాలను సృజించడం కీర్తించడం కీర్తనం వివిధ అవతారాలు దాల్చి భగవంతుడి చూపిన లీలలను గానం చేయాలంటం కీర్తించడం అంటారు ఈ కలియుగంలో నామకీర్తనకు మించిన భక్తి మరొకటి లేదు భయంకర కీకారణ్యాలుగా పెరిగిపోతున్న కలికాలపు ఘోర పాపాలు దగ్ధమైతే కానీ లోక కళ్యాణం సాధ్యం కాదు పాపారణ్యాలను దహింపజేయగల దావానల జ్వాలగా సంకీర్తనాన్ని సూచించాడు బొమ్మరి పోతన హరినామ కథనాలు ఘోర పాపాలని అరణ్యాలను కాల్చివేసే దావానల జ్వాలలు ఆయన శ్రీహరి నామ సంకీర్తనములని అపార భక్తి పారశంతో వర్ణించాడు పోతన ఎల్లప్పుడూ వీణులకింపుగా కృష్ణ సంకీర్తనం వినాలి ఆటలతో పాటలతో ఆనందంగా హరికథను తెలుసుకోవాలి నారాయణుని దేవి నామాక్షరాలు నిరంతరం హృదయంలో నిలుపుకోవాలి అడవుల్లోనైనా కంజాక్షిని లీలలు భక్తితో గానం చేయాలి శరమము విష్ణువేమని గ్రహించాలని పునరుక్తి దోషమైనది చోకని హరినామ సంకీర్తన ప్రాముఖ్యాన్ని మళ్లీ మళ్లీ ఆంధ్ర మహాభాగవతం బోధిస్తోంది ఒకసారి శ్రీహరిని నివాసేకడానికి ప్రశ్నించిన నారదుడికి ఆయన ఇచ్చిన సమాధానం నాహం వాసామి వైకుంటే నయోగి హృదయేచ మద్భక్త ఇతర గాయంతై తత్ర తిష్టామే నారద నేను వైకుంఠంలోనో యోగులు హృదయాల్లోనో కాదు భక్తులైన నా వారు ఎక్కడ ఆర్తితో నా నామస్మరణ గానం చేస్తారో అక్కడే స్థిరంగా వేసుకుని ఉంటాను అంటాడు నారాయణుడు అందుకే సంకీర్తన పరులైన త్యాగయ్య అన్నమయ్య రామదాసు సూరదాసు మీరాబాయి తుకారాం పురంధరదాసు మొదలైన మహాభక్తులు తమ హృదయాలే హరినివాసాలుగా లోక అయ్యారు ఈ కీర్తన భక్తి విధానానికి ప్రాణం పోసిన ఖ్యాతి చైతన్య మహాప్రభుది కీర్తన భక్తి అద్వితీయమైనది కలియుగానికి ఇంతకన్నా తరుణోపాయం మరొకటి లేదు సంకీర్తన భక్తిలో మనోవాకాయములు సమంగా భాగస్వామ్యం వహించి త్రికరణ శుద్ధిగా ఏకోన్ముఖమవుతాయి పరవశించిన మనసుతో సుముధుర గాత్రంతో ఎక్కడైతే నామ సంకీర్తనం చేయబడుతుందో అక్కడ దేవి చైతన్యం ఆవిర్భిస్తుంది ఎష్టిగతమైన మిగిలిన భక్తి రీతులన్నింటికంటే సమిష్టిగా నిర్వహించబడే సంకీర్తన భక్తి శక్తివంతమైనది సమస్త దుఃఖోపశమనానికి ఏ ఉపదేశాలు మంత్రతంత్ర విద్యాధికారులు అవసరం లేని సంకీర్తన భక్తి ఎంతో తోడ్పడుతుంది సంకీర్తనలో మధుర మధురమంగళంగా మారిపోతుంది దైవనామము విశుద్ధ స్వరూపము వ్రతములు ధ్యానము వైరాగ్యము త్యాగము మౌనము ధర్మము తంత్ర సాధనలు మదురైనవేవి శ్రీనామముతో సరికావు నామమే పరమశ్రేష్టముగు ముక్తి ప్రదాత పరమ సాధ్యమ వస్తువు సదాస్మరణీయం నామే అన్నిటికీ బీజము నామమే పరమశ్రేయ ఫలము భక్తులకు నియామకుడైన ప్రభు పరమగురు అత్యంత ఉత్తమ ఆరాధ్య వస్తువు బ్రహ్మోపాసన కంటే కర్మానుష్ఠానం కంటే మహోద్దాతమైన మహత్తరమైన భక్తి కలియుగంలో భక్తుని దైవంతో అనుసంధానం చేసే ఉత్తమ శ్రేయ మార్గము కృతయుగంలో ధ్యానము త్రేతాయుగంలో యజ్ఞము ద్వాపరయుగంలో అర్చన వల్ల కలుగు ఫలాలన్నీ కలియుగంలో శ్రీకృష్ణ సంకీర్తన మాత్రం చేత కలుగుతాయని విష్ణు పురాణం చెబుతున్నది హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది మంత్రం మిత్రులారా విన్నారు కదా ఈరోజు నామ సంకీర్తన అన్న విషయాన్ని గురించి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి అంశంతో మీ ముందుకు వరకు సెలవు నమస్కారం